వినడానికి కారణం ఏమంటే, అనంతపురం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కియా మోటార్స్ నిర్మాణ కార్యక్రమం, కియా మోటార్స్ కార్ల నిర్మాణ కార్యక్రమం వాళ్ళు 12,800 కోట్లు వేచించి ఆంధ్ర రాష్ట్రంలో మేము ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించి ఏదో సాయం చేస్తున్నామని చెప్పేసి కియా మోటార్స్ పెనుగొండలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పెనుగొండలో 2019 దాని ఫస్ట్ నిర్మాణం బయటకు వస్తుందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే రాష్ట్ర మంత్రులు అందరూ చెప్తున్నారు. అంతేకాకుండా అంత పెద్ద నిర్మాణంలో 11,000 మాత్రమే ఉద్యోగాలు ఇస్తున్నారు. ఆ 11,000 ఉద్యోగాల్లో కానీ అనంతపురం జిల్లాకే చెందాలని చెప్పేసి ఆ ప్రతి ఉద్యోగి దాంట్లో పనిచేసే కూడా అనంతపురం జిల్లాకు చెందినోడే ఉండాలని చెప్పేసి మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా చెన్నై నుండి వచ్చే అనుబంధ సంస్థల్లో కూడా ఖచ్చితంగా అనంతపురం జిల్లా వస్తువులే ప్రతి స్వీపర్తో తీసుకొని హై లెవెల్ ఆఫీసర్ వరకు ప్రతి ఒక్కడు అనంతపురం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ఉండాలని చెప్పేసి